మాజీ మంత్రి రోజా సెల్వమణి వైసీపీ నేతల్లో ప్రస్తుతం అంతో ఇంతో యాక్టివ్ గా ఉన్న నేతల్లో ఒకరు. పార్టీ ఓటమి తర్వాత బూత్ మంత్రులు అనిపించుకున్న వారంతా తెరమరుగైపోయినా రోజా మాత్రం అప్పుడప్పుడు మీడియాలో ఫోకస్ అవుతున్నారు. అయితే రికార్డెడ్ వీడియోస్ రిలీజ్ చేస్తూ ట్వీట్లకే పరిమితం అవుతున్నారు. దీంతో అసలాం ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఎవ్వరికి అంతుపట్టకుండా తయారైంది. ఒకవైపు యాంకర్ శ్యామల వంటి వారు వైసీపీ అధికార ప్రతినిధి హోదాలో మీడియా ముందుకొస్తున్నా రోజా మీడియాకు ముఖం చాటేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని పొంగనూరులో బాలిక అదృశ్యమై హత్యకు గురైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ ఘటనపై తక్షణమే స్పందించిన ప్రభుత్వం హత్యకు కారణాలు గుర్తించి నిందితులను అరెస్టు చేయడంలో సక్సెస్ అయింది. ఆ బాలికను ఆర్థిక లావాదేవీల కారణంగా హత్య చేశారని పోలీసులు ప్రకటించినా వైసీపీ నేతలు మాత్రం బాలికపై అత్యాచారం జరిగిందని రాద్ధాంతం చేశారు. కక్షపూరితంగా జరిగిన ఆ హత్యకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రి రోజా ప్రీ రికార్డెడ్ వీడియో రిలీజ్ చేసి ముఖ్యమంత్రి సొంత జిల్లాలో చిన్నారులకు రక్షణ లేకుండా పోతోందని, ఆడపిల్లలను స్కూళ్లకు పంపించాలంటే భయమేస్తోందని తెగ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు పొంగునూరు నియోజకవర్గంలో 7 ఏళ్ల పాపని కిడ్నాపర్లు మరి ఏ విధంగా తీసుకువెళ్లి చంపేశారో ఆ ఉదంతం చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి గుండె ద్రవించిపోతుంది. ఆడపిల్లలున్న తల్లిదండ్రులకైతే పిల్లల్ని స్కూల్కి పంపించాలంటేనే భయం వేస్తుంది. నిజంగా సొంత జిల్లాలో ఇలాంటి ఒక కిడ్నాప్ హత్య జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి అసమర్థత కాదా, ఈ ప్రభుత్వం అసమర్థత కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే లాస్ట్ సండే 29వ తేదీన ఆ పాప రాత్రి అదృశ్యమైంది. 4 రోజులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి నిర్లక్ష్యం, తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవటం వల్ల ఆ అమ్మాయి ఆ ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్లో శవమై తేలింది అంటే మరి హోమ్ మంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు నేను అడుగుతున్నాను. ప్రజల్ని పట్టించుకోరు, ఆడవాళ్ళ భద్రత పట్టించుకోరు, చిన్న బిడ్డల్ని చంపేస్తున్నా కూడా పట్టించుకోరు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పోలీసులు ఉన్నారా, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా మాకు అర్థం కావట్లేదు. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లు అయితే రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా, వాళ్ళని ఎలా కొట్టాలా, వాళ్ళు ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం కానీ, పసిబిడ్డల భద్రత కోసం కానీ, చిన్న బిడ్డల భద్రత కోసం కానీ ఎప్పుడైనా ఉపయోగించారా నేను అడుగుతున్నా. సీన్ కట్ చేస్తే పొంగనూరు బాలిక హత్యపై అంత రాద్ధాంతం చేసిన వైసీపీ యూటర్న్ తీసుకుంది. బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి వైసీపీ అధ్యక్షుడు జగన్ వస్తున్నారని ప్రకటించిన మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరుసటి రోజే జగన్ టూర్ రద్దయిందని ప్రకటించారు. ప్రభుత్వం ఆ ఘటనపై సకాలంలో స్పందించిందని, అందుకే జగన్ పర్యటన రద్దు చేసుకున్నారని వివరణ ఇచ్చారు. గతంలో కర్నూలులో జరిగిన విధంగా ఇక్కడ జరుగుతుందేమో అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ పొంగనూరుకి రావాల్సింది. మరి ఎంత లోపల నిన్న 3 మంత్రులు ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా వచ్చి వివరాలన్నీ కూడా పోలీసుల ద్వారా తెలుసుకొని వివరాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది, దోషులు పట్టుకోవడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవడం, మరి ఆ దోషులు కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఈ దోషులందరూ కూడా దొరికారు, మంత్రులందరూ కూడా స్పందించి పొంగనూరుకు వచ్చి అవన్నీ కూడా ప్రకటన చేశారు. అందుచేత 9వ తేదీ జరిగే కార్యక్రమాన్ని రద్దు చేసుకోవడం జరిగింది.
పెద్దిరెడ్డి అంత క్లారిటీ ఇచ్చినప్పటికీ రోజా తిరిగి ఆ ఘటనపై స్పందించలేదు. ఇంతలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం ఘటన వెలుగు చూసింది. బాలిక అపస్మారక స్థితికి చేరుకోవడంతో నిందితులు ఆమెను తిరిగి ఆటోలో ఎక్కిస్తుండగా స్థానికులు పట్టుకుని వారిని పోలీసులకు అప్పగించారు. బాలిక బంధువు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. దానిపై రోజా ట్విట్టర్ లో స్పందించారు. డిప్యూటీ సీఎం సొంత ఇలాఖాలోని ఓ మైనర్ బాలికపై దారుణం జరిగితే చర్యలేమంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. అంతకుముందు వరదల సమయంలో కూడా రోజా ప్రభుత్వ సహాయక చర్యలపై అవగాహన లేకుండా విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం సహా మంత్రులు వరద నీటిలో తిరుగుతూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తుంటే ప్రభుత్వ పెద్దలపై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలు మూటగట్టుకున్నారు. తరువాత తిరుమల లడ్డు వివాదంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడి విమర్శలు మూటగట్టుకున్నారు. ఒకటి చెప్పాలనిపిస్తుంది, అమ్మా పురంధేశ్వరి గారు బావ కళ్ళల్లో ఆనందం చూడటం కంటే భక్తుల కళ్ళల్లో ఆనందం చూడటానికి ప్రయత్నించమని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వానికి చెందిన లాయరు సుప్రీంకోర్టులో కోర్టు అడిగిన ఏ ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేకపోవటం వల్లే సుప్రీంకోర్టు ఇంత సెన్సిటివ్ అయిన విషయాన్ని సీఎంగా ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు అంటే సీఎం ఏదైనా మాట్లాడచ్చు, ప్రజల చేత గెలిపించబడిన వాళ్ళు మాట్లాడకూడదని మీరు మాట్లాడటం నిజంగా చాలా సిగ్గుచేటు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రోజా నోటి దూకుడు ఏ స్థాయిలో ఉండేదో అందరికీ తెలిసిందే. ఆ నోటి దూకుడు పార్టీకి తీవ్ర నష్టం చేసిందని వైసీపీ నేతలే అంటున్నారు. అందుకే ఆమెకు జగన్ అధికార ప్రతినిధి హోదా కూడా ఇవ్వలేదని, అందుకే ఆమె ఉనికి కోసం రికార్డెడ్ వీడియోలు రిలీజ్ చేస్తూ ఎక్స్ వేదికగా రెచ్చిపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోజా కంటే రాజకీయాల్లో జూనియర్లు, అసలు రోజాకు ఏ రకంగా సమవుచ్చి కాని యాంకర్ శ్యామల వంటి వారికి వైసీపీలో అధికార ప్రతినిధి హోదా దక్కింది. శ్యామల రాజకీయంగా ఉనికి చాటుకోవటానికి ప్రెస్ మీట్లు పెడుతూ హడావిడి చేయాలని చూస్తున్నారు. అయితే సొంత సెగ్మెంట్ నగరిలు కనీసం అడుగు పెట్టలేకపోతున్న రోజా ఓటమి తరువాత తెరచాటు రాజకీయాలకే పరిమితమవటం హాట్ టాపిక్ గా మారింది. For more videos like this, subscribe Big TV channel.